మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాప్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. భారత్ లో కరోనా సెకండ్ వేవ్ ఏ స్థాయిలో కల్లోలాన్ని రేపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతిరోజు లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలతో ఒక స్థాయిలో ఇండియా వణికిపోయింది. ముందస్తు ప్రణాళిక లేకపోవడం, పాలకుల దృష్టి లోపించడంతో భారత్ లో రెండో దశ ఉత్పన్నమైందని మేధావులు ఆరోపించారు. ఫిబ్రవరి చివరి నుంచి జూన్ మొదటి వారం వరకు దేశాన్ని వైరస్ సునామీలా ముంచెత్తింది. కోవిడ్ సోకిన వారు చికిత్స తీసుకునేందుకు బెడ్లు ఖాళీగా లేవు. దీనికి తోడు ఆక్సిజన్, వెంటిలేటర్లు, మందులు, టెస్టింగ్ కిట్లు, ఇలా అన్నింటి కొరత వేధించింది. ప్రభుత్వం నిద్రలేచే సమయానికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సరిగ్గా నిర్వహించకపోవడం కూడా సెకండ్ వేవ్ కి కారణమని పలు నివేదికలు తేల్చి చెప్పాయి. మన దేశ అవసరాలు పక్కన పెట్టి మరీ ప్రధాని మోడీ టీకా దౌత్యం పేరిట అనేక దేశాలకు వ్యాక్సిన్ డోసులను ఉచితంగా పంపారు. దీంతో భారత్ లో అవసరమైన సమయంలో టీకాల కొరత వేధించింది. మన దేశంలో ఉత్పత్తి వేగవంతం చేద్దామంటే ఔషధాల తయారీకి కావలసిన ముడి పదార్థాల ఎగుమతులపై అమెరికా సహా పలు దేశాలు నిషేధం విధించాయి. దీంతో భారత్ టీకాల కోసం అంతర్జాతీయ సమాజం వైపే చూసింది. ఇటువైపు చూస్తే అమెరికాలో మిలియన్ల కొద్ది డోసులు టీకాలు గోడాలలో మగ్గుతున్నాయి. దీంతో వాటిని భారత్ వంటి కరోనాతో అల్లాడుతున్న దేశాలకు అందజేయాల్సిందిగా అధ్యక్షుడు జో బైడెన్ పై సొంత పార్టీతో పాటు విపక్షాలు, మేధావులు, నిపుణులు ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆయన కాస్త మెత్తబడి భారత్ కు సాయం ప్రకటించారు. దానితో పాటే ఎలాంటి రాజకీయాలకు తావు లేకుండా కోవిడ్ తో అల్లాడుతున్న వివిధ దేశాలకు 80 మిలియన్ల డోసుల వ్యాక్సినేషన్ ఇస్తామని బైడెన్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే అమెరికా నుంచి టీకా సాయం పొందే విషయంలో భారత్ లో చట్టాలు ప్రతిబంధకంగా మారాయి. టీకా విధానాలను స్వీకరించే విషయంలో చట్టపరమైన అంశాలను భారత్ సమీక్షిస్తోందని అమెరికా విదేశాంగ అధికారిక ప్రతినిధి నైట్ ప్రైస్ తెలిపారు. తాము మాత్రం సాయం చేయడానికి సిద్ధంగానే ఉన్నామన్నారు. 80 మిలియన్ల డోసులను వివిధ దేశాలకు పంపిణీ చేయాలని నిర్ణయించిన విధంగానే ఇప్పటికే నేపాల్, పాకిస్తాన్, భూటాన్, బంగ్లాదేశ్ తో సహా పలు దేశాలకు అమెరికా నుంచి 40 మిలియన్ డోసుల టీకాలు వెళ్లాయి. కానీ భారత్ లో చట్టపరమైన సమస్యలు అడ్డుపుల్ల వేస్తున్నాయి. దీంతో అమెరికా నుంచి వ్యాక్సిన్ డోసులు రావడంలో జాప్యం జరుగుతోంది. Please subscribe to Telugu. Please subscribe Telugu Stop.